జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం తెనాల్ రామకృష్ణ బిఏబిఎల్ యుఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా నేడివి నూట ఇరవై ఎనిమిది నిమిషాలు సందీప్ కిషన్ హన్సిక జంటగా వచ్చినటువంటి ఈ సినిమాలో మెయిన్ కమిడియన్స్ చాలామంది ఉన్నారు వెన్నెల కిషోరు సప్తగిరి సత్యకృష్ణ మ్యాక్సిమము అందరూ కవర్ చేశారు ఇక ఈ సినిమా నాగేశ్వర నాగేశ్వరరెడ్డి మార్క్ సినిమానే కాకపోతే ఒక్కసారి నాగేశ్వర నాగేశ్వరరెడ్డి మార్క్ నుంచి కొంచెం బయటకు వచ్చిన సినిమాగా చెప్పుకోవాలి ఎందుకంటే జనరలీ నాగేశ్వర నాగేశ్వరరెడ్డి పూర్తి కామెడీ మీద పెడితే ఈసారి కొంచెం సీరియస్నెస్ కలిపినటువంటి కామెడీ సినిమా చేశారు జనరలీ లాయర్లు ప్రధాన పాత్రలుగా ఉన్న సినిమా విజయం సాధించవు అని ఒక అపప్రద ఉంది అది తొలగే అవకాశం కల్పించేటువంటి సినిమాగా ఇది సినిమా అని చెప్పుకోవచ్చు తీసుకున్న సబ్జెక్ట్ చాలా సీరియస్ సబ్జెక్ట్ అయ్యే అల్లర్ నరేష్ చేయాల్సిన సినిమా కానీ ఈసారి తమాషాగా ఈ సినిమాలో సందీప్ కిషన్ వచ్చాడు రీసెంట్గా ఒక ఫ్లాప్తో వచ్చినటువంటి సందీప్ కిషన్కి ఈ సినిమా కొంచెం మళ్ళీ క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సినిమాగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సినిమా అంతా టోటల్ ఎంటర్టైనింగ్గా సాగింది ఇక వరలక్ష్మి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ సినిమాలో రఘుబాబు తండ్రిగా ఒక మంచి పాత్రను పోషించాడు ఇక ఈ కథ కమామిషు చాలా విచిత్రంగా మొత్తం వరలక్ష్మి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది ఇక కథ ఏంటంటే ఒక చెట్టు కింద లీడర్ అతను ఒక ఫ్రెండ్ ప్రభాస్ సీను ఆ చెట్టు కింద లీడర్ ఎవరో కాదు మన సందీప్ కిషన్ ఇది ఇంతకు చెట్టు కింద ప్లీడరు రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి సినిమా అందులో ఉన్న హీరోయిన్ కిన్నెర కూడా ఇందులో యాక్ట్ చేయడం ఒక విశేషమైతే ఇందులో తల్లిదండ్రులుగా కిన్నెర తర్వాత రఘుబాబు నటించగా హీరో ఒక ఆర్డినరీ మధ్యతరగతి కుటుంబంలో ఒక తండ్రి పేరు దుర్గారావు క్యారెక్టర్ పేరు ఇతని పేరు తెన్నాల రామకృష్ణ ఇక ఆ దుర్గారావు అంతకుముందు కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్తూ ఆ తర్వాత బ్రోకర్గా పేరు తెచ్చుకుంటాడు తన కొడుకు తల్లాక్ కాకుండా ఒక అడ్వకేట్ అయ్యి గొప్ప లాయర్గా పేరు తెచ్చుకోవాలని చిన్న చిన్న బిందెల కేసులు ఆ చిన్న చిన్న కేసులు వస్తే ఆ కేసుని చెడగొడుతుంటాడు తండ్రి తండ్రి ఎందుకు చెడగొడుతున్నాడు అని చెప్పి ఇంట్లో ఎప్పుడు ఇంట్లో టెస్ట్ వేసే అక్క ఆ తర్వాత బావ గిరి ఉంటారు ఏంటి అని అడిగితే అది కాదు నాకు ఈ చిన్న చిన్న కేసులు చేయడం ఇష్టం లేదు వీడు పెద్ద కేసులు చేయాలని ఎప్పుడైనా పెద్ద లాయర్ పేరు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ తండ్రి చెప్తాడు అది కొంచెం సత్యదూరంగా ఉన్న కామెడీ సినిమా కాబట్టి ఒక చెల్లతాయి టైప్లో మనం తీసుకోవచ్చు ఆ తర్వాత చక్రవర్తి అనే పెద్ద క్రిమినల్ లాయర్ ఉంటాడు ఆ పాత్ర పోషించింది జనరల్లీ మనం ఇటువంటి పాత్రలు మనకు ప్రకాష్ రాజ్ కనబడతాడు కానీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ వస్తున్నాడు మురళీ శర్మ ప్రాణప్రతిష్ట చేశాడు ఆ పాత్ర పాత్రకి అయితే ఇక్కడ కామెడీ ఏం తీసుకున్నారంటే సందీప్ కిషన్ ఇష్టపడ్డాడు హంసికని ఆ హంసిక ఈ వీళ్ళ డాక్టరు రజిత మరియు ఈ చక్రవర్తి అని అంటే మురళీ శర్మలో డాక్టరు అయితే ఈయన బ్రేక్ లేని స్కూటర్తో ఆయన్ని కొడితే మధ్యప్రదేశ్లో తగిలిందని చెప్పి ఆమె అనడము తర్వాత ఒక దగ్గర రక్తముతో చిందితే ఆ రక్తం కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ వస్తుందా అని చెప్పి సీన్ అనడము సప్తగిరి అనడము ఇవన్నీ కూడా మంచి ప్రభాసితో మంచి ఆ స్పాంటేనియస్ డైలాగ్స్ పడ్డాయి ఈ మధ్యప్రదేశ్ అనేది కొంచెం బూత్పండడం లాగా వచ్చినా కూడా అది బాగా పేలింది అక్కడ సో ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చేసి ఇంకో ఆమె కొంగు పట్టుకుంటాడు అలా చెల్లెమా చెల్లేమా అని అంటాడు తర్వాత నువ్వు చెల్లెమేది అంటే నువ్వు వాడకి నీకు అన్నయ్య కాకుండా ఇంకేమవుతాడు ఇంటికి పద నీ సంగతి చెప్తా అని కామెడీ కామెడీగా తీసుకున్నారు మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఈమెను ఒక గుదిగుద్దితే సరిగ్గా పుచ్చకాయల మీద పడితే మఫ్తీల్లో కూరగాయలకు వచ్చినటువంటి క్రిమినల్ లాయర్ని పుచ్చకాయలకు ఎంత కమ్తావు చెప్పు అని అంటే నేను అలా కనబడుతున్నానని అని వాడిని కొట్టడం ఇవన్నీ కూడా తమాషా తమాషాగా సాగేబిట్లు ఇక సప్తగిరి పాత్ర టోటల్గా గమ్మత్తుగా ఉంటుంది అతను ఒక డిఫరెంట్ ఒక కేసుల కోసం వస్తే లాయర్ లాయర్లు ఏ రకంగా ఊర్లు పంచుకుంటారు దాన్ని చూపించారు సో అక్కడ ప్రభాస్ సీని కొట్టడము ఆ తర్వాత ఇతనికి అనునీయుడుగా మారి హీరోకి హెల్ప్ చేయడము జడ్జిని కిడ్నాప్ చేసే సీను చాలా గమ్మత్తుగా ఉంటుంది పోసాన్ కృష్ణమూర్తి జడ్జిగా చేస్తే అక్కడికి వచ్చిన తర్వాత మీరు దర్జీ కాదా అంటే నువ్వు దర్జీ అని కిడ్నాప్ చేసే జడ్జి అని కిడ్నాప్ చేసి ఇంత బాధపడేవారిని కానీ అతను అమాయకంగా చెప్పడం ఇది ఎవరు చెప్పకరా బయట అనడము ఇవన్నీ సత్యదూరంగా ఉన్న లాజిక్కి పక్కన పెట్టి ఆలోచిస్తే బాగా నవ్వుకోవచ్చు లాజిక్ ప్రకారంగా ఆలోచిస్తే అప్పటి వరకు ఈ ఈమె తరఫున ఒకళ్ళ పుచ్చుకున్నటువంటి లాయరు మురళీ శర్మ ఎవరి తరఫున వరలక్ష్మి తరఫున వరలక్ష్మి అంటే అక్కడ పవర్ఫుల్ లీడరు ఆ సడన్గా మధ్యలో దన్మని డిఫెన్స్లోకి అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మురళీ శర్మ ఎలా మారుతాడు అనేది అది యాక్చువల్లీ కోర్టు రూల్స్ విరుద్ధం అది అది ఏ రకంగా కూడా జరగదు ఇలాంటి కొన్ని లాజిక్లు దర్శకుడు చాలా అవసరమైన లాజిక్లు కూడా వదిలిపెట్టేశాడు సో అది లిబర్టీ తీసుకున్నాడు ఆ లిబర్టీని పక్కన పెడితే ఇంకా మొత్తానికి ఏంటంటే ఎప్పుడూ కేసు రాని ఒక వ్యక్తికి ఒక అనూహ్యమైన కేసు వస్తే ఆ కేసు అతను గెలిచే పరిస్థితులు వస్తే ఎలా ఉంటుంది అనేది కథ సింపుల్గా మిగతా చెప్తే కథలో టెంప్టేషన్ పోతుంది కాబట్టి మిగతాగా చెప్పాను నా స్నేహితుడు నాకు ఒకసారి తన సినిమాలో పాట రాసే అవకాశం కూడా కల్పించినటువంటి అయ్యప్పపి శర్మ ఈ సినిమాకి మెయిన్ విలన్గా నటించాడు అతని పాత్ర కూడా సెకండ్ హాఫ్లో కొంత పరిధి కొంచెం తగ్గించినా కూడా అతను విలన్గా బాగా రాణించాడు బాగుంది అతనికి లైఫ్ వచ్చే సినిమాగా ఈ సినిమా చెప్పుకోవాలి అలాగే మా మిత్రుడు కాదంబరి కిరణ్ కూడా ఒక మంచి పాత్ర పడింది పోలీస్గా సో అతను ఏ పోలీస్ అంటే ఆయన డెజినేషన్ ఏంటి సరిగ్గా మెన్షన్ చేయలేదు సినిమాలో అది కూడా మెన్షన్ చేస్తే బాగుండేది ప్రతి సినిన్లో అతను ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అతని మీద ఇచ్చి ఇంటర్మిషన్ అని చెప్పి దాని మీద మళ్ళీ మిషన్ స్టార్ స్టార్ట్స్ అనే టైప్లో అవే అక్షరాలు తిరిగేసి చేయడం బాగుంది ఇక ఈ లాయరు ఈ ఆ కేసు ఏ రకంగా వాదించాడు తర్వాత బెనర్జీ ఒక లాయరు అతను చిన్న కమ్మకత దాని కథతో ఈమెని అటాక్ చేస్తే ఎందుకు అటాక్ చేశాడు అనే దాన్ని తర్వాత ఈయనని ఏ రకంగా రివ్యన్ తీసుకుంటే అని చూశారు మొత్తానికి బహుభాష నటైనటువంటి వరలక్ష్మి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రవేశంలో కూడా చేసి అద్భుతమైన నటిగా రాణించుకుంది అసలు ఆమె చూపులో ఆమె యాక్టింగ్ ఆమె ఫిజిక్ ఆమె బాడీ ఆమె హైటు ఈ సినిమాకు బాగా సింక్ అయ్యాయి బ్రహ్మాండంగా ఉంది హన్సిక పు పిచ్చి గ్లామర్తో కనిపించింది బాగుంది సినిమా అంత నీట్గా వెజిటేరియన్ సినిమా ఎక్కడ కూడా అసభ్యత లేదు కాకపోతే ఫైట్స్ మాత్రం చాలా వైలెన్స్ ఉంది బహుశా యూఏ సర్టిఫికేట్ అందుకే ఇచ్చుంటారు ఎక్కడ కూడా క్లబ్ డ్యాన్సులు కానీ హీరోయిన్లు పిక్నీలు కానీ ఎక్కడ ఏ ఎక్స్పోజింగ్ కానీ లేకుండా నీట్గా తీశారు అంతవరకు అభినందనీయుడు దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి సినిమాల్లో హాస్యంతో పాటు పాటలు రిచ్గా తీసే సంస్కృతి ఉంటుంది ఈ సినిమాలో కూడా అదే జరిగింది సందీప్ కిషన్ తన పర్ఫార్మెన్స్తో కానీ డ్యాన్స్తో కానీ అదరగొట్టేశాడు హన్సిగా కూడా ఉన్నంతలో పర్ఫార్మెన్స్తో పాటు బాగా చేసింది ఆమె డైలాగ్ అసలు తెలియలేని క్యారెక్టర్గా ఆమె ఏ సెక్షన్ తెలియని లాయర్గా అది కూడా సత్య ఏ సెక్షన్లో ఫోర్ ట్వంటీ సెక్షన్ కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు అదే సెక్షన్ అంటే అదో సెక్షన్ అంటుంది ఎప్పుడైతే నువ్వు గెలుస్తావు అప్పుడు నా ప్రాక్టీస్ కూడా నీకు ఇస్తానని మురళీశర్మ అనడం అదంతా ట్విస్ట్లు బాగున్నాయి అవన్నీ కూడా సత్యదూరము హంసిక క్యారెక్టర్ సత్యదూరం కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో రుక్మిణి పాత్ర హంసిక పోషించింది ఈ క్యారెక్టర్స్ బాగా ఎస్టాబ్లిష్ అవుతాయి తెనాల్ రామకృష్ణ అంటే సందీప్ కిషన్ అంటే హంసిక చక్రవర్తి అంటే మురళీ శర్మ దుర్గారావు అంటే రఘుబాబు ఈ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో ఇవి మనకు బాగా అట్లాగే జడ్జి క్యారెక్టర్గా పోసాని తర్వాత ప్రభాసియును క్యారెక్టర్ తర్వాత సప్తగిరి క్యారెక్టర్ ఇవన్నీ బాగా రిజిస్టర్ అవుతాయి రజిత క్యారెక్టర్ కానీ తండ్రి పాత్ర తల్లి పాత్ర కానీ అన్ని అట్లా ఆఖరికి బెనెల కిషోర్ అన్నపూర్ణమ్మ క్యారెక్టర్లు అన్నపూర్ణమ్మ దగ్గర బెనెల కిషోర్తో పాటు అక్కడ చేసినటువంటి పాత హీరోయిన్ మణిచందన కానీ వీళ్ళందరూ కూడా సింక్ అయ్యారు ఆ క్యారెక్టర్స్కి తర్వాత ఉన్నంతలో మళ్ళీ వెన్నెల కిషోర్ తనమార్క్ కామెడీని చూపించాడు సో ఇది కాకుండా సత్యకృష్ణది చాలా విచిత్రమైన క్యారెక్టర్ అనంత భారీగా దొంగ సాక్ష్యం చెప్పేటందుకు వచ్చినందు ఆమె పాటలో మాట్లాడుతుంది ఏదైనా కూడా ఆమె అసలు పాట అందుకోగానే జనాలను అవుతున్నారు పాట అందుకోగానే జనాలను అవుతున్నారు ఆమె కాంబినేషన్లో మళ్ళీ పోసాన్ కృష్ణమూర్లను పెట్టి ఒకప్పుడు వీళ్ళు ఇద్దరు హీరో హీరోయిన్స్గా చేసిన వాళ్ళు అక్కడ జడ్జి స్థానంలో అయినా ఇక్కడ ఇది అక్కడ జడ్జి స్థానంలో కూడా సంగన ఆగిపోతాడు అన్న పదం జడ్జి వాడడు సో ఆ పదం కూడా అక్కడ వాడిచ్చారు కొన్ని లాయర్లు జడ్జిలు వాడని పదాలు తర్వాత కోటాల్లోనే హాల్లోనే ప్రభాస్ సీనుని కొడితే ఎవరు ఏమనకపోవడము జడ్జిని కిడ్నాప్ చేసిన ఎటువంటి కేసు లేకపోవడం ఇవన్నీ సత్యదూరాలుగా కనిపిస్తాయి ఇవన్నీ కాకపోతే ఇది కామెడీ సినిమా కాబట్టి లాజిక్ని పక్కన పెట్టి ఆలోచిస్తే కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలే చివరాకన్నా కూడా ఇంకా సెకండ్ పార్ట్ ఉంది అన్నట్టు కొనసామి ఇంకా నీ సంగతి చూస్తాను అంటూ అక్కడ ఏం చేస్తూ వర్కింగ్ స్టిల్స్ వర్కింగ్ వీడియో చూపిస్తూ మనకు సినిమా జరిగేటప్పుడు ఉన్నటువంటి ఆ ఫెయిల్ షార్ట్స్ అన్ని చూపిస్తూ మనకి ఏం చేయడము ఇంకో సెకండ్ పార్ట్ కూడా దీనికి వస్తుందేమో అనే భ్రమ కలిగిస్తూ సినిమాని ముగించారు తెన్నారి రామకృష్ణ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా పాటలు బాగున్నాయి ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి ఒక పెద్ద హీరో సినిమాలో ఉన్న ఫైట్స్ లాగా ఉన్నాయి తర్వాత అమాయకంగా ఒక దగ్గరికి వెళ్ళి విరుక్కున్నటువంటి హీరోయిన్ని అతను తీసుకొచ్చే విధానం బాగుంది మ్యాండిజమ్స్ ఉన్నాయి అందరికీ హీరోయిన్కి ఒక మ్యాన్ రిజమ్ ఉంది ప్రతి ఒక క్యారెక్టర్స్కి ఒక మ్యాన్ రిజమ్స్ అంటూ పెట్టారు డిఫరెంట్ డిఫెంట్ కామెడీగా ప్రసెంట్ చేయడానికి ట్రై చేశారు ముఖ్యంగా సత్యకృష్ణ ఎప్పుడైతే పాట అందుకుంటుందో ఆ పాట అందుకోగానే మన జంజరాల సినిమా మార్కు శ్రీలక్ష్మి టైపు క్యారెక్టర్లుగా ఆమె రాణించింది బాగా చేసింది ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చుకునేలాగా కొన్ని అంటే కుటుంబం సీన్స్ కూడా బాగా తీశారు ఓవరాల్గా సినిమాని ఎక్కడ కూడా తప్పు పెట్టే పని లేదు ఒక లాజిక్ని ఒక్కటి పక్కన పెడితే అటు మ్యూజిక్ ముఖ్యంగా ఆర్ఆర్ ఈ విలని వరలక్ష్మి చూపించినప్పుడల్లా ఒక ఆర్ఆర్ బాగుంది ఓపెనింగ్లో అతన్ని చంపేటువంటి సన్నివేశం ఏదైతే ఒక నూతన నటుడు భూపాల్ని చంపే సన్నివేశం ఏదైతే ఉందో అంటే ఆయన చాలా సినిమాలు చేశాడు భూపాల ఆ క్యారెక్టర్ ఏదైతే విలేకర్గా ఉన్నాడో అది బాగుంది అది కొండపూర్జు దగ్గర చూపిస్తారు కాకపోతే అది నైట్ పూట జరిగినటువంటి సంఘటన పొద్దున అది దాని మీద కేసు దాని ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఉంటే కథ తిరిగి చివరికి ఏ రకంగా మళ్ళీ బెయిల్ తీసుకురావడము ఆమెకి ఈ రకంగా గేమ్ ఆడుకోవడం తర్వాత విలన్స్ విలన్స్ ఏ రకంగా కలిసిపోవడము ఇవంతా కూడా ఫన్నీగా ఒక డిఫరెంట్గా ఊహించే విషయాలతో కథ మాత్రం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు యాక్టర్స్గా మనకు మన ముఖ్యంగా మురళీ శర్మకు ఫస్ట్ మార్కులు పడతాయి సందీప్ కిషన్కి సెకండ్ మార్కులు పడతాయి కామెడీ చేసిన సత్యకృష్ణకు థర్డ్ మార్కులు పడతాయి ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా అయ్యప్ప శర్మతో అందరూ బాగా చేశారు ఓవరాల్ గా ఇది మంచి సినిమాగా చెప్పుకోవాలి సో ఈ సినిమా ఇస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ సెవెన్ బై ఫైవ్ సైనింగ్ ఆఫ్ యూర్స్ బల్యం వేణు మాతో థ్యాంక్ యూ గుడ్ నైట్